ಜೀವನ್ನು ಮೊಹಮ್ಮದ್ ಅಲಿಯಾಸ್ ಆರಿಫು, ಏಜು 26 ಇಯರ್ಸು, ಆಕ್ಯುಪೇಷನ್ ಲಾರಿ ಡ್ರೈವರು, ಈಸ್ ಅ ರೆಸಿಡೆಂಟ್ ಆಫ್ ಜಕ್ಲೂರಿ ಮಕ್ತಲ್ ಮಂಡಲು, ಜಕ್ಲೂರಿ ವಿಲೇಜ್ ಮಕ್ತಲ್ ಮಂಡಲ್ ನಾರಾಯಣಪೇಟ್ ಡಿಸ್ಟಿಕ್ಕು. ಸೆಕೆಂಡ್ ಅಕ್ಯೂಸ್ಡು ಜೊಲ್ಲು ಶ್ರೀನಿ ಶಿವ, ಏಜು 20 ಇಯರ್ಸ್, ಲಾರಿ ಕ್ಲೀನರು, ಆನೆ ಗುಡಿಗಂಗ್ಲ ವಿಲೇಜು ಮಕ್ತಲ್ ಮಂಡಲು ನಾರಾಯಣಪೇಟ್. ಏತ್ರಿ ಜೊಲ್ಲು ನವೀನು, ಏಜು 20 ಇಯರ್ಸು, ಈನೆ ಕೂಡ ಲಾರಿ ಕ್ಲೀನರು, ಗುಡಿಗಂಡ್ಲ ವಿಲೇಜು ಮಕ್ತಲ್ ಮಂಡಲು ನಾರಾಯಣಪೇಟ್ ಡಿಸ್ಟಿಕ್. ಏಪೋರ್ ಚಿಂತಕುಂಟ ಚೆನ್ನಕೇಶ್ಲು ಅಲಿಯಾಸ್ ಚೆನ್ನ, 20 ಇಯರ್ಸು, ಆಕ್ಯುಪೇಷನ್ ಲಾರಿ ಡ್ರೈವರು, ರೆಸಿಡೆಂಟ್ ಆಫ್ ಗುಡಿಗಂಡ್ಲ ಮಕ್ತಲ್ ಮಂಡಲ್ ನಾರಾಯಣಪೇಟ್ ಡಿಸ್ಟಿಕ್. ಈ ನಾಲ್ಕರು ಕೂಡ ಮೇನ್ಗಾ ಈ ಲಾರಿ ಪೈನ ಪಣಿ ಚೇಸೇವಾಳು. ಸೋ ಈ ಮೊಹಮ್ಮದ್ ಅಲಿಯಾಸ್ ಆರಿಫ್ ಅನ್ನೇವಾಡು ಈ ರೆಗ್ಯುಲರ್ಗಾ ಮಟೀರಿಯಲ್ ತೀಸುಕೆಲ್ತುಂಟಾರು ಕರ್ನಾಟಕ ತೆಲಂಗಾಣಲೋ. ಸೋ ಆನೆ ಆ ರೋಜು ವೆಹಿಕಲ್ ತೀಸುಕೊಚ್ಚಿ ಈ ಟೋಲ್ ಗೇಟ್ ಶಂಶಾಬಾದ್ ಟೋಲ್ ಗೇಟ್ ದಗ್ಗರ ಅಕ್ಕಡ ಪೆಟ್ಟಡಂ ಜರಿಂದಿ ಕ್ಲೀನರ್ ತೋಣಿ. ಸೋ ಆ ಕ್ಲೀನರ್ ಪೆಟ್ಟಡಂತೋನೆ ಆ ಕ್ಲೀನರ್ತೋ ಕಾಕುಂಟ ಆನೆ ಊರು ಇಕ್ಕಡ ವಚ್ಚೇ ಸಮಯಲ್ಲೂ ವಾಳು ಜೊಲ್ಲು ಶಿವ ಪ್ಲಸ್ ನವೀನು ಚೆನ್ನಕೋಶ್ನು ಕೂಡ ಆನೆ ಆ ವೆಹಿಕಲ್ ಎಕ್ಕಿಚ್ಕೊಂಡು ಇಕ್ಕಡ ರಾವಡಂ ಜರಿಂದಿ. ಆ್ಯಕ್ಚುಲಿ ಆ ರೋಜೇ ಆನೆ ವೆಹಿಕಲ್ ಅನ್ಲೋಡ್ ಚೇಯಾಲ್ಸಿನ ಆರ್ಡರ್ ಉಂಡಿಂದು. ಬಟ್ ಆ ರೋಜು ಎವರು ಅನ್ಲೋಡ್ ಚೇಯಾಲಿ ಆ ರಿಸೀವರ್ ಫೋನ್ ಲೇಪಲೇದು, ಅಂದಕ್ಕೆ ವಾಳು ಆಗಾಲ್ಸಿ ವಚ್ಚಿಂದು. ಸೊ ವೀಳಂದರೂ ಕೂಡ ಅಕ್ಕಡೆ ಪಾರ್ಕ್ ಚೇಸ್ಕೊಂಡು ಉನ್ನಾರು. ತರ್ವಾತ ಈ ಒಕ ನಾಲ್ಗುರು ಈ ಒಕ ಆರು ಗಂಟಲ ಸಮಯಂಲೋ ವ್ಯಕ್ತಿ ವಚ್ಚಿ ಅಕ್ಕಡ ಪ್ಲಾಜಾ ಟೋಲ್ ಪ್ಲಾಜಾ ದಗ್ಗರ ಟೊಳ್ಳುಪಲ್ಲಿ ದಗ್ಗರ ವೆಹಿಕಲ್ ಪಾರ್ಕ್ ಚೇಸೇದು ವಾಳು ಚೂಸಾರು. ಚೂಸಿನ ತರ್ವಾತ ವಾಳಂದರೂ ಕೂಡ ಆಲ್ರೆಡಿ ಅಪ್ಪಡೇ ಆಲ್ಕೋಹಾಲ್ ಕನ್ಸ್ಯೂಮಿಂಗ್ ಸ್ಟಾರ್ಟ್ ಚೇಸಾರು. ಅಪ್ಪುಡು ಈ ವ್ಯಕ್ತಿ ಪೈನ ವಾಳು ಡಿಸ್ಕಷನ್ ಸ್ಟಾರ್ಟ್ ಚೇಸಾರು. ಇಲ್ಲ ವಚ್ಚಿ ವೆಹಿಕಲ್ ಪೆಟ್ಟಿಪೋಯಿಂದು, ಮಳ್ಳಿ ವೆಹಿಕಲ್ ವ್ಯಕ್ತಿ ವಸ್ತುಂದನಿ ಚೆಪ್ಪಿ ವಾಳು ಚಾಲಾ ಕ್ಲಿಯರ್ ಕಟ್ ಗಾ ಒಕ ಡಿಸ್ಕಷನ್ ಚೇಸ್ಕುನ್ನಾರು. ತರ್ವಾತ ಈ ವಾಳು ಒಕರು ಐಡಿಯಾ ಇವ್ವಡಂ ಜರಿಗಿಂದು, ಇట్లా చేస్తే అట్లా ఉంటుంది అట్లా చేస్తే ఇట్లా ఉంటుందని చెప్పి చాలా రకరకాల ఐడియాలు వాళ్ళు డిస్కస్ చేసి, ఈ నవీన్ అనేవాడు ఈ ఒక స్కూటీలో ఉన్న బ్యాక్ టైర్ మనం గాలి తీసేస్తే మా ఆమె ఎక్కడ పోకుండా మనం ఆమెకు హెల్ప్ చేయవచ్చు, తర్వాత మనము ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక ఐడియా ఇవ్వడం జరిగింది. సో అప్పుడు విక్టిము 9:18కు వాపస్ రావడం జరిగింది, గచ్చిపల్లి నుంచి వాపస్ రావడం జరిగింది. సో అప్పుడు ఏవన్ మొహమ్మద్ అలియాస్ ఆరిఫ్ ఆమె దగ్గర వెళ్ళి మీ వెహికల్ పంచర్ అయింది, మీకు మనం హెల్ప్ చేస్తాను అని అంత చెప్పడం జరిగింది. సో ఇమీడియట్లీ ఆమె కూడా ఇన్నోసెంట్గా ఓకే అనింది. ఆమె వెళ్ళి అప్పుడు వెహికల్ ఇచ్చిన తర్వాత అక్కడ ఏటు ఉన్నారు శివాకు, ఈయన ఏవన్ మీరు వెళ్ళి ఆ పంచర్ చేసుకుని రండి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇన్నోసెంట్లీ ఈ వెహికల్ కూడా వెహికల్ ఇవ్వడం జరిగింది. అంత లోపల వాళ్ళు శిష్యుతులు కూడా వ్యక్తి మాట్లాడడం జరిగింది. సో అప్పుడు మళ్ళీ అనే ఏటు శివ వాపస్ వచ్చి ఆ ఏవన్ చెప్ప వెళ్ళలేదు, అక్కడ మా పంచర్ షాప్ క్లోజ్ అయింది అని చెప్పి వెళ్ళలేదు, ఇంకోటి షాప్ వెళ్ళని చెప్పి అక్కడ మళ్ళీ ఆనే రోడ్ని క్రాస్ చేసి అక్కడ వెళ్ళి అక్కడ వెళ్ళి గాలి కుట్టించుకున్నారు. గాలి కుట్టించుకొని 10 రూపాయలు ఇచ్చేసి వాపస్ రావడం జరిగింది. సో ఈ మధ్యలో ఏం చేసిందంటే ఇమీడియట్లీ ఈయన మొహమ్మద్ ఇమీడియట్లీ ఆమెను ఇమీడియట్లీ లోపల లాక్కోపోవడం జరిగింది. తర్వాత ఏ3 నవీను ప్లస్ ఏ4 చెన్నకేశ్లు ఇద్దరు కూడా ఆమెకు లేపుకొనిపోయి అక్కడ వాళ్ళ వెనుక అక్కడ వాళ్ళకి పెట్టడం జరిగింది. అంత లోపల ఈమె ఏ4 ఏ2 శివ కూడా రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఆమెకు రేప్ చేసినారు. తర్వాత అక్కడ రేప్ చేసే సమయంలో ఆమె పైన ముఖం మౌత్ అంతా క్లోజ్ నోరుని మూసేశారు, ప్లస్ నోస్ కూడా క్లోజ్ చేయడంతో ఆమె ఇమీడియట్లీ అక్కడే చనిపోవడం జరిగింది. సో ఇప్పుడు సో అప్పుడు వాళ్ళు ఇమీడియట్లీ మళ్ళీ అక్కడి నుంచి వెహికల్ కదిలించారు. ఫస్ట్ 10:13కు వాళ్ళు వెహికల్ కదిలింది, ఆయన వెనుక మళ్ళీ లారీ కదిలింది. తర్వాత ఆ ముందు లారీ వెళ్తుంటే వెనక వెళ్ళారు. ముఖ్యంగా ఏ2 శివ ప్లస్ ఏ3 నవీను టూ వీలర్ నడిపిస్తే చిన్న కేసులు మొహమ్మద్ ఆరిఫ్ లారీ నడిపించారు. వీళ్ళందరూ కూడా మధ్యలో 2 సార్లు బాటల్లో పెట్రోల్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు, ఒక దగ్గర సక్సెస్ అయినారు. ఒక ఎస్ఆర్ పెట్రోల్ పంప్లో ఆయన వేయలేదు, మళ్ళీ అక్కడ వెళ్ళి ఇండియన్ ఆయిల్ కంపెనీలో పెట్రోల్ తీసుకుని అక్కడ వెళ్ళి మళ్ళీ ఈ షాద్నగర్ దగ్గర యూటర్న్ తీసుకుని మళ్ళీ అక్కడ ఈ అంతా బాడీని అంతా ఒక బ్లాంకెట్లో చుట్టినారు. మళ్ళీ అక్కడ దిగి ఈ పెట్రోలు డీజిల్ పోషించి అక్కడ ఈ చట్టన్పల్లి దగ్గర కాల్చడం జరిగింది. సో ముఖ్యంగా తర్వాత మళ్ళీ వీళ్ళు ఏ2 ఏ3 అక్కడే ఆ బాడీ మళ్ళీ అక్కడ వాపస్ వచ్చి మళ్ళీ వాళ్ళు వెళ్ళారు. ఏమంటే వెహికల్ కాలిందా లేదా అని చూసుకోవడానికి కూడా మళ్ళీ వెళ్ళి కాలిందని తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కూడా కలిసి ఆ వెహికల్ మధ్యలో పాడేసి
మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు ఆరాంగడ్ వెళ్ళి అక్కడి నుంచి డిస్పర్ చేసి ఏమో నానే ఎక్కడ ఇవ్వాల్సిన లోడ్ ఏమి ఇచ్చేసి వెళ్ళిపోవడం. సీక్వెన్స్ చూస్తే 5:50 ఆమె ఇంటి నుంచి బయలుదేరింది. నక్షత్ర కాలనీ నుంచి ఆమె బయలుదేరి ఇక్కడ టోల్ గేట్ రావడం జరిగింది. 6:08 ఆమె టోల్ ప్లాజా తుండుపల్లి దగ్గర రావడం జరిగింది. అక్కడ వెహికల్ పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఫస్ట్ దగ్గర 6:12 షిఫ్ట్ చేశారు. మళ్ళీ ఆమె 6:13 అక్కడ తొండపల్లి ప్లాజా దగ్గర పోయి వెహికల్ పెట్టేసి అక్కడి నుంచి టోల్ గేట్ వచ్చి మళ్ళీ అక్కడి నుంచి గచ్చిపోలికి పోవడం జరిగింది. మళ్ళీ 19:90 మళ్ళీ వాపసు 9:13 PM గచ్చిపోలి నుంచి ఇక్కడ తొండపల్లి ప్లాజాకి రావడం జరిగింది. 9:19 సిస్టర్ కాల్ చేశారు. ఫస్ట్ టైం 9:23 ఏటు శివ ఆమె వెహికల్ని పంచర్ కోసం తీసుకెళ్లారు. మళ్ళీ 9:28 మళ్ళీ రావడం జరిగింది. మళ్ళీ 9:30 మళ్ళీ ఆమె సెకండ్ టైం తీసుకెళ్లారు. 9:35 వాపసు వచ్చారు. అంత లోపల 9:48 ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ 10:08 వెహికల్ మూవ్ అయింది, వెనక మూవ్ అయింది. ఆ మూవ్ అయినప్పుడే అక్కడ ఆమె ఆల్రెడీ చనిపోవడం వల్ల ఆ బాడీని అంతా వాళ్ళు అక్కడ క్యాబిన్లో షిఫ్ట్ చేసుకుని ఆ ఉన్న రస్లో ర్యాప్ చేశారు. అక్కడి నుంచి మళ్ళీ 10:28 టూ వీలర్ బయలుదేరింది. ముందుగా ఫస్ట్ టూ వీలర్ బయలుదేరింది. ఆ వెహికల్ వెనక 10:33 లారీ మూవ్ అయింది. సో అక్కడ 00 అంటే రాత్రి ఆల్మోస్ట్ 1:00 సుమారము వీళ్ళు ఎస్ఆర్ పెట్రోల్ పంప్ నందిగామ్ దగ్గర బాటల్ తీసుకెళ్ళి మనకు పెట్రోల్ కావాలని చెప్తే ఆయనకు అనుమానం వచ్చి ఆయన వెహికల్ ఏ లేదు, మీ వెహికల్ ఎక్కడ ఉందని చెప్తే వాళ్ళ వెహికల్ లేదు వాళ్ళ దగ్గర. అప్పుడు వాళ్ళు మళ్ళీ అక్కడ వేరే దగ్గర వెళ్ళి అక్కడ జేఎస్ ప్యూర్ స్టేషన్ అంటూ ఉంది, ముఖ్యంగా ఇండియన్ ఆయిల్, అక్కడ వెళ్ళి వాళ్ళు పెట్రోల్ తీసుకున్నారు. ఈ రెండున్నర మధ్యలో ఈ బాడీ కాల్చినట్టే మనకు అనుమానం ఉంది. ఇంకా మనము వాళ్ళని అక్యూజ్నంతా డీటెయిల్గా ఇంట్రాగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఫస్ట్ ఇన్సిడెంట్ నుంచి అక్కడ పోయేదాకా మొత్తం 28.37 కిలోమీటర్స్ ఉంది.